హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితా ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫోన్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకు బోర్ కొట్టి ఏదైనా తినాలనిపిస్తే క్షణాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కప్పు శనగపిండిని తీసుకుని పావు స్పూను వామును తీసుకొని రెండు చేతుల మధ్య ఇలా నలిపి యాడ్ చేసుకోండి దాంట్లోనే ఒక చిటికేడు బేకింగ్ సోడాని తీసుకోండి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని తీసుకోండి టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా పొడిపిండిలో కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇది రూమ్ టెంపరేచర్లో ఉండే ఆయిల్ అండి ఇది పొడి పొడిలాడే వరకు కలుపుకొని దీంట్లో మళ్ళీ ఒక స్పూన్ హాట్ ఆయిల్ని కూడా కలుపుకోండి ఇలా చేస్తే మనం చేసుకునే స్నాక్ కరకరలాడుతూ వస్తుంది పిండిని ప్రెస్ చేస్తే ముద్దలా వచ్చింది కదా ఆయిల్ కరెక్ట్గా అండి ఇప్పుడు స్పూన్తో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపితే వాటర్ ఎక్కువగా కాకుండా మనకు కావాల్సిన మోతాదులో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి పిండిని పలచగా చేసుకోకూడదు చాలా గట్టి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చపాతి పిండిలా బాగా కలుపుకోవాలండి అలా అయితేనే మనం చేసుకునే స్నాక్ కరెక్ట్ వస్తాయి లేకపోతే అంటుకుపోతూ ఉంటాయి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి కుదరదండి చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత దీన్ని కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చపాతి పీటను కానీ లేదా ఒక ప్లేట్ని కానీ బోర్లించుకొని దానిపై సిలిండ్రికల్ షేప్లో కొంచెం పొడవుగా ప్రెస్ చేసుకొని చేతి సహాయంతో ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ పల్చగా చేసుకోవాలండి మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు పిండి తెగిపోకుండా ఉండడానికి పిండిని బాగా కలుపుకొని ఉండాలండి ఏమాత్రం పిండిని బాగా కలపకపోయినా ప్లేట్ కంటుకుపోతుంది అదేవిధంగా తెగిపోతూ ఉంటుంది ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటే పాపట్స్ ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి ఈ విధంగా ఇలాంటి చపాతి కర్రను యూజ్ చేయకుండా చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాపట్స్ని సపరేట్ చేయడానికి చాక్తో ఇలా కట్ చేస్తూ వెళ్ళిపోవాలండి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు పిండిని సరిగ్గా కలపనట్లయితే ఇలా రావడానికి కష్టమవుతుందండి అదేవిధంగా నేను ఇంకొక పాపర్ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ ప్రాసెస్లో చేయడానికి కారణం ఏంటంటే పాపడ్స్ చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి అందుకనే ఈ ప్రాసెస్ని తీసుకోవాలి ఇలా చాక్తో కట్ చేస్తే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చపాతీ కర్రతో లేదా ఏదైనా ప్రెస్సింగ్ మిషన్తో చేసినట్లయితే అవి అన్ని వైపులా ఒకే థిక్నెస్తో వస్తాయి కదా కానీ ఇలా చేస్తే చాలా కరకరలాడుతూ ఒక దగ్గర పలుచగా ఒక ప్లేస్లో మందంగా ఉండి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ విధంగా నేను మిగతావన్నీ ప్రిపేర్ చేసుకున్నాను స్టవ్ పై కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ దీన్ని కాల్చుకుంటున్నాను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలండి ఈ పాపర్స్ చాలా తొందరగా వేగిపోతాయండి అదేవిధంగా ఎక్కువ ఆయిల్ని కూడా అబ్జర్బ్ చేసుకోవు చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత నేను పక్కన తీసుకుంటున్నాను మిగతా వాటిని కూడా ఇదే విధంగా కాల్చుకుంటున్నాను పిల్లలకైనా పెద్దలకైనా బోర్ కొట్టేదైనా తినాలి అనిపిస్తే ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ అండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతాయి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే యాడ్ చేశాము ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్బ్ చేసుకోవు కాబట్టి ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మన స్నాక్స్ ప్రిపేర్ అయిపోయాయి ఫినిషింగ్గా వీటిని పెద్దవాళ్ళకి ఇస్తున్నట్లయితే కొంచెం కారం పొడిని అలాగే కొంచెం సాల్ట్ని ఇలా చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అందరికీ ఈ స్నాక్ చాలా బాగా నచ్చుతుంది చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా కరకరలాడుతూ సైడ్ డిష్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో